ఉద్దాన ప్రాంతాలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని రాష్ట్ర మత్స్య పాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు అన్నారు. పలాస మున్సిపల్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పలాస ఇచ్చాపురం అధికారులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడు మండలాల్లో కలిపి 807 హబ్బులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. పలాస మండలానికి 86, వజ్రపు కొత్తూరు 121, మందస 225, సోంపేట 74, కవిటి 118, కంచిలి 138, ఇచ్చాపురం 45 చొప్పున హబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడు మండలంలోని ఉద్దాన ప్రాంతంలో 469,157 మంది ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ ప్రాజెక్టులో ఏడాదికి 1.12 టీఎంసీ చొప్పున రోజుకి 86.9 మిలియన్ లీటర్ల నుంచి నీటిని ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పిరియ సాయిరాజ్, పలాస ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంటే హిర్మండలం నుంచి కొరసవాడ వరకు 16.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఓకే, కొరసవాడ నుంచి మళ్ళీ మనం పైప్ లైన్ వేస్తాం. మన మెలియాపుట్టు మండలంలో ఉన్నటువంటి మాకర్పల్లి అంటాం, ఆ మాకర్పల్లి టు కొరసవాడ డిస్టెన్స్ 15 కిలోమీటర్. ఆ మాకర్పల్లి అంటే మెలియాపుట్టు మండలంలో ఉన్నటువంటి మాకర్పల్లి దగ్గర మళ్ళీ కొన్ని హెడ్ వర్క్స్ మనం క్యారీ చేస్తాం. హ్యాబిటేషన్ 807 హ్యాబిటేషన్స్ కి ఇంటి ఇంటికి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, శుద్ధ జలాన్ని అందజేయటానికి, మరి అలాగే గ్రౌండ్ వాటర్స్ కాకుండా సర్ఫేస్ వాటర్స్, ఫ్లోటింగ్ వాటర్స్ ఫ్రమ్ వంశధార హిరమండలం రిజర్వాయర్ నుంచి సోర్స్ పాయింట్ కింద తీసుకుని మనం ఇచ్చాపురం చివరి గ్రామానికి కూడా 85 హ్యాబిటేషన్ రాసుకోవాలి రవి, 85 హ్యాబిటేషన్స్ మనం వాటర్ సప్లై చేస్తున్నాం. బెల్ట్ సెగ్మెంట్ నుంచి మరొక సెగ్మెంట్ కేదార్పురం దగ్గర ఉన్నటువంటి కొండ అక్కడ నుంచి సుమారుగా 50 హ్యాబిటేషన్స్ మనం వాటర్ సప్లై చేస్తున్నాం. 50 హ్యాబిటేషన్స్ అండి. మరి అలాగే మామిడిపేట దగ్గర ఉన్నటువంటి సైడ్ అంటే చీటికి వాటికి మీరు వెళ్ళడం, మాది ఫారెస్ట్ మాది అని చెప్పి మీరు లేట్ చేస్తే మాత్రం